హాయ్ స్టూడెంట్స్ సో ఈరోజు మనం చూడబోయే క్లాస్ వచ్చి జేవిఎం సో జేవిఎం మీన్స్ జావా విర్చువల్ మెషిన్ సో జావా విర్చువల్ మెషిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ప్రజెంట్ చూసే లాంగ్వేజ్ జావా సో జావా ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ సో ఈచ్ అండ్ ఎవ్రీ హై లెవెల్ లాంగ్వేజ్ మనకి దాని దానంతట అదే మనకి ప్రోగ్రామ్ యొక్క రన్నింగ్ అనేది పెర్ఫామ్ చేయదు సో జావా హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి జావా లాంగ్వేజ్ అనేది దానంతట అదే మనకి సోర్స్ కోడ్ నుంచి బయట కోడ్ కన్వర్షన్స్ పెర్ఫామ్ చేయడం అనేది ఇంపాసిబుల్ సో దట్స్ వై ఇక్కడ జావాలో మనం యూజ్ చేసే కంపైలర్ జావా సి అంటే బై యూజింగ్ జావా సి మనం ఏం చేస్తున్నామంటే సోర్స్ కోడ్ అంటే ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాట్ జావా ఫైల్ క్రియేట్ చేస్తున్నాం సో డాట్ జావా ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత డాట్ జావా ఫైల్లో మనం కోడింగ్ రాస్తున్నాం అంటే దట్ ఈస్ సోర్స్ కోడ్ యూజర్ కోడ్ ఆ సోర్స్ కోడ్ని ఏం చేస్తున్నాము అంటే కంపైలర్కి ఇస్తున్నాం కంపైలర్ ఎవరు మనకి జావా సి సో జావా సి అనే కంపైలర్కి ఇచ్చిన తర్వాత ఈ కంపైలర్ ఏం చేస్తుంది ఇట్ ఈస్ కన్వర్టింగ్ సోర్స్ కోడ్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ సోర్స్ కోడ్ ఇంటూ సోర్స్ కోడ్ ఇంటూ బైట్ కోడ్ సో బైట్ కోడ్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఆ బైట్ కోడ్లో కన్వర్ట్ చేసిన లాజిక్ మొత్తం అంతా కూడా కోడింగ్ అంతా మనకి డాట్ క్లాస్ ఫైల్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాంపుల్ డాట్ శాంపుల్ డాట్ జావా అని సేవ్ చేశారు ఫైల్ నేమ్ సో నేను లాస్ట్ ఆల్రెడీ ఒక వీడియో మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపించాను శాంపుల్ డాట్ జావా జస్ట్ వెల్కమ్ టు జావా అని మనం ఒక శాంపుల్ డాట్ జావా ఫైల్ తీసుకున్నాం సో దాన్ని ఎప్పుడైతే కంపైలర్ ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత కంపైలేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత బైట్ కోడ్లోకి ఎప్పుడైతే కన్వర్ట్ అయిందో ఈ శాంపుల్ డాట్ జావాలో ఉన్న సోర్స్ కోడ్కి బైట్ కోడ్ క్రియేట్ అవుతుంది ఆ బైట్ కోడ్కి ఆ బైట్ కోడ్ అనేది ఒక డాట్ క్లాస్ ఫైల్లోకి సేవ్ అవుతుంది ఆ డాట్ క్లాస్ ఫైల్ నేమ్ ఏమైతే ఉంటుందంటే ఏదైతే మనం ఫైల్ నేమ్ మొదటి ంపుల్ డాట్ జావా ప్లేస్లో ఇక్కడ మనం తీసుకునేది డాట్ క్లాస్ సో మీరు ఏదైతే ఫైల్ నేమ్ తీసుకున్నారో శాంపుల్ డాట్ జావా అనేది మీరు తీసుకున్న ఫైల్ నేమ్ అయితే ఆఫ్టర్ కంపైలేషన్ శాంపుల్ డాట్ గ్లా క్లాస్ ఫైల్ అనేది ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది ఓకే ఇక్కడికి కంపైలేషన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ వచ్చి మనం ఇంటర్ప్రిట్ చేయాలి సో బై యూజింగ్ జావా ఇంటర్ప్రిటర్ జావా అనేది ఇంటర్ప్రిటర్ మనకి సో ఈ ఇంటర్ప్రిటర్ యూజ్ చేసి మనం ఈ డాట్ క్లాస్ ఫైల్లో ఉన్న బైట్ కోడ్ని ఎగ్జిక్యూటబుల్ కోడ్గా మనం కన్వర్ట్ చేస్తున్నాం సో ఎగ్జిక్యూటబుల్ కోడ్గా కన్వర్ట్ చేసే బిఫోర్ మనం ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం ఊప్స్ కాన్సెప్ట్స్ అండ్ జావా ఫీచర్స్లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈస్ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ సో జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏ ప్లాట్ఫామ్ మీద అయినా కూడా మీరు ఈ ప్లాట్ఫామ్ పర్టికులర్ ప్లాట్ఫామే కావాలి అని లేకుండా ఏ ప్లాట్ఫామ్ మీద అయినా కూడా మీరు హ్యాపీగా దాన్ని ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ చేసుకునేలాగా మనం ఈ జావాలో వన్ ఆఫ్ ద ఫీచర్ తీసుకున్నాం అంటే జావా అనేది ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద మాత్రమే రన్ కాదు ఏ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది సో ఇక్కడ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ నేను తీసుకున్నాను మ్యాక్ విండోస్ లైన్ఎక్స్ దట్ ఈస్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ త్రీ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తీసుకున్నాడు అంటే ఆర్ త్రీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్ హ్యావింగ్ పర్టికులర్ జేవిఎం సో ఏ జేవిఎం ఏ జేవిఎం అయినా కూడా మనకి ఒక శాంపుల్ డాట్ క్లాస్ ఫైల్ దట్ ఈజ్ ఒక డాట్ క్లాస్ ఫైల్ అనే కోడింగ్ని తీసుకుంటుంది ఆఫ్టర్ దిస్ కోడింగ్ ఎక్కడైనా మనకి ఏ ప్లాట్ఫామ్ మీద అయినా కూడా దాన్ని మనం జావా ఫైల్ని రన్ చేయొచ్చు సో దట్ ఈస్ ద జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ సో బికాస్ ఆఫ్ ద జేవిఎం మనం ఏం చెప్తున్నామంటే జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్తున్నాం సో ఇక్కడ జేవిఎం అనేది మెయిన్గా ఇక్కడ విర్చువల్ మెషిన్ సో జేవిఎం ఈజ్ ఏ విర్చువల్ మెషిన్ ఇట్ కన్వర్ట్స్ బైట్ కోడ్ టు

జేవీఎం బైట్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది అగైన్ జేవిఎం ఇంకొక వర్క్ ఏం చేస్తుందంటే ఇంటర్ప్రిటర్కి ఆ బైట్ కోడ్ని పాస్ చేసిన తర్వాత ఆ ఇంటర్ప్రిటర్ ద్వారా దాన్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది సో దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ జేవిఎం సో నెక్స్ట్ జేవిఎం ఆర్కిటెక్చర్ తీసుకుంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ జేవిఎం సో జేవిఎంలో టోటల్ మనకి క్లాస్ లోడర్

సోర్స్ కోడ్ అనేది డాట్ జావా ఫైల్ అనేది మనం కంపైలర్కి ఇస్తాము కంపైలర్ మనకి డాట్ క్లాస్ ఫైల్ ఇస్తుంది ఆఫ్టర్ దిస్ డాట్ క్లాస్ ఫైల్ దిస్ ఇస్ మూవింగ్ టు జేవిఎం సో ఇక్కడ మనకి ఏం పెర్ఫార్మెన్స్ అవుతుంది అనేది మనం ఈ ఆర్కిటెక్చర్లో చూస్తున్నాం సో మనకి డాట్ జావా ఫైల్ నుంచి డాట్ క్లాస్ ఫైల్ వచ్చింది బికాస్ ఆఫ్ ద కంపైలర్ సో డాట్ క్లాస్ ఫైల్ వచ్చిన తర్వాత మనం ఈ డాట్ క్లాస్ ఫైల్ని ఎవరికి కన్వర్ట్ చేస్తున్నాము అంటే క్లాస్ లోడర్కి కన్వర్ట్ చేస్తున్నాం సో ఈ క్లాస్ లోడర్ ఈ డాట్ క్లాస్లో ఫై ఈ డాట్ క్లాస్ ఫైల్లో ఉన్న కోడింగ్ ని లోడ్ చేసుకుంటుంది సో ఆఫ్టర్ క్లాస్ లోడర్ లోడింగ్ ఈ క్లాస్ లోడర్ ఏం చేస్తుంది అంటే ఈ క్లాస్ లోడర్ ఈ మెథడ్ ఏరియాకి ఈ డాట్ క్లాస్ ఫైల్లో ఉన్న బైట్ కోడ్ని కన్ పాస్ చేస్తుంది సో ఈ క్లాస్ లోడర్లో ఉన్న బైట్ కోడ్ మనకి సేవ్ అయ్యి ఆ సేవింగ్ ఎక్కడ అవుతుంది అంటే మెథడ్ ఏరియాలోకి అవుతుంది సో నెక్స్ట్ జేవీఎం మెమొరీలోకి ఇంట్రడ్యూస్ అవుతుంది ఆఫ్టర్ బైట్ కోడ్ సో జేవీఎం మెమొరీలోకి వచ్చిన తర్వాత అగైన్ మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఏరియా హీప్ స్టాక్ పీసీ రిజిస్టర్స్ నేటివ్ స్టాక్ సో క్లాస్ లోడర్లో ఉన్న బైట్ కోడ్ సేవింగ్ ఇన్ టు ఏరియా ఎప్పుడైతే మెథడ్ ఏరియాలోకి సేవ్ అయిందో మనం జేవీఎం మెమొరీలోకి ఎంటర్ అయ్యాం నెక్స్ట్ మెథడ్ ఏరియాలో బైట్ కోడ్ ఉంటుంది ఈ బైట్ కోడ్లో మనకి ఏ ఎక్కడైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వాలో ఆ ఆబ్జెక్ట్స్ క్రియేషన్స్ మొత్తం కూడా మనకి ఎక్కడవుతాయంటే హీప్ అనే మన జేవిఎం మెమొరీలో మనకి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి సో వన్స్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇట్ ఈస్ మూవింగ్ టు స్టాక్ ఆఫ్టర్ స్టాక్లో మనం ఏం చేస్తామంటే ఆ ఆబ్జెక్ట్స్ ద్వారా ఏవైతే మనకి టెంపరీ వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి నీడుందో ఉందో అక్కడ స్టాక్లో మనం టెంపరీ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం ఆఫ్టర్ టెంపరీ వేరియబుల్స్ క్రియేషన్ పీసీ రిజిస్టర్స్ వాట్ ఈస్ రిజిస్టర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ రిజిస్టర్స్ పెర్ఫార్మ్స్ సమ్ పాసింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే నెక్స్ట్ మనం ఏ టాస్క్ మనం ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ మనకి పాస్ చేసే వాళ్ళని మనం పీసీ రిజిస్టర్స్ అంటాం సో ఫస్ట్ బైట్ కోడ్ అనేది ఏరియాలో సేవ్ అవుతుంది ఏరియా నుంచి హీప్లో మనం టెంపరీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం సో హీప్లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిన తర్వాత టెంపరీ వేరియబుల్స్ అనేవి స్టాక్ క్రియేట్ చేస్తుంది ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ పాసింగ్ మొత్తం కూడా మనకి పీసీ రిజిస్టర్స్ పాస్ చేస్తుంది నెక్స్ట్ నేటివ్ మెథడ్ స్టాక్ ఏం చేస్తుంది అంటే సో ఇట్ యాక్సెస్ రన్ టైమ్ ఏరియా నేటివ్ మెథడ్ స్టాక్ మనకి ఇది యాక్సెస్ రన్ టైమ్ ఏరియా రన్ టైంలో మనం ఏదైతే ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ చేయాలో దాని అంతటికీ కూడా మనకి నేటివ్ మెథడ్ స్టాక్ అనేది యూజ్ అవుతుంది ఆఫ్టర్ దిస్ మెమరీ మెమొరీ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూషన్ ఇంజన్ నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ నేటివ్ మెథడ్ లైబ్రరీస్ సో వాట్ ఈస్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఎగ్జిక్యూషన్ ఇంజన్ ఈస్ పెర్ఫార్మింగ్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ దట్ ఈస్ ఆఫ్టర్ కన్వర్టింగ్ బైట్ కోడ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు మెషిన్ కోడ్ మెషిన్ కోడ్లో కన్వర్ట్ అవ్వాలి అంటే దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ అవ్వాలి సో ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ అవ్వాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూషన్ ఇంజన్ ఎగ్జిక్యూషన్ ఇంజన్లో మనం ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ చేయాలి అంటే మనకి రన్ టైమ్గా కావాల్సిన కొంచెం ఏవైతే ప్రీడిఫైన్ ఫైల్స్ కావాలో వాటిని మనం యాక్సెస్ చేసుకోవాలి సో వాటిని యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం నేటివ్ మెథడ్ లైబ్రరీస్ నుంచి మనం మన డాట్ క్లాస్ ఫైల్లోకి మన ప్రోగ్రాంలోకి మనం రన్ టైంలో డైనమిక్ మెమో రన్ టైంలో మనం డైనమిక్ బైండింగ్ పెర్ఫార్మ్ చేయాలి సో డైనమిక్ బైండింగ్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు ఇన్ ది మిడిల్ ఆఫ్ నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ బై యూజింగ్ నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ వీఆర్ యాక్సెసింగ్ ప్రీ డిఫైన్ లైబ్రరీ ఫైల్స్ టు అవర్ ఎగ్జిక్యూషన్ ఇంజన్ సో ఎట్ రన్ టైం మనం ఆ రన్ టైంలో మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూషన్ ఇంజన్లోకి మనకి కావాల్సిన లైబ్రరీ ఫైల్స్ని మనం తెచ్చుకోవడం జరుగుతుంది సో అదే మనం ఇక్కడ డెఫినేషన్స్లో రాసాం సో ఫస్ట్ క్లాస్ లోడర్ ఇట్ రీడ్స్ డాట్ క్లాస్ ఫైల్ అండ్ సేవ్ బైట్ కోడ్ టు ఏరియా నెక్స్ట్ ఏరియా దిస్ హోల్డ్స్ క్లాస్ లెవెల్ ఇన్ టూ ఆఫ్ ఈచ్ డాట్ క్లాస్ ఫైల్ డాట్ క్లాస్ ఫైల్లో ఉన్న మొత్తం కోడింగ్ మనకి ఏరియాలో సేవ్ అవుతుంది ఆఫ్టర్ హీప్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ జేవిఎం మెమొరీ ఇన్ దిస్ ఆబ్జెక్ట్స్ ఆర్ allocated. Next stack it is used for storing temporary variables. Next PC registers it keeps which instruction has been executed and which one is going to be executed. Next native method stack it can access runtime data areas. So, this is the total JVM architecture. Thank you.